విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో ప్రజలు భయం మాటిన కాలం వెలబుచ్చుతున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో కాలం చెల్లని ట్రాన్స్ఫార్మర్లు అనేక ఉన్నాయి. ఉన్న వాటికి రక్షణ లేక ఎప్పుడు ఎటువంటి ప్రమాదం వాటిల్లుతుందో అని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో రక్షణ లేని ట్రాన్స్ఫార్మర్ల వద్ద ప్రమాదాలు పొంచి ఉన్నాయి. వర్షం పడితే ట్రాన్స్ఫార్మర్ల ఎర్త్ వైర్ల నుంచి విద్యుత్ సరఫరా జరిగి ప్రమాదాల బారిన పడవలసి వస్తోందని ఆందోళన చెందుతున్నారు స్థానికులు. రోడ్ల ఎత్తు పెరిగిన కారణంగా ట్రాన్స్ఫార్మర్ల దెమ్మలు కిందికి ఉంటున్నాయి. దీని కారణంగా ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ నీరు చేరి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులే చెబుతున్నారు. అయినా వాటికి రక్షణ చర్యలు చేపట్టడం లేదు. ఈ విషయంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. వర్షం పడిన సమయంలో ట్రాన్స్ఫార్మర్ ఉన్న ప్రాంతంలో విద్యుత్ సరఫరా జరిగి మూగజీవాలు చనిపోతున్న సంఘటనలు ఈ ప్రాంతంలో అనేక ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. కావలి పట్టణంలో విపరీతమైన జన సమ్మర్దం వల్ల రోడ్లు ఇరుకైపోయి మా లైన్లు ట్రాన్స్ఫార్మర్లు కొద్దిగా డౌన్ అయిపోయి ఉన్నాయి. ఊళ్ళల్లో ట్రాన్స్ఫార్మర్లు పెద్ద ట్రాన్స్ఫార్మర్లు పెట్టిస్తున్నాము, అంటే కెపాసిటీ ఎక్కువ ఉండేది. 315 160 ట్రాన్స్ఫార్మర్లు పెట్టించి ఒకే ట్రాన్స్ఫార్మర్తో 3 ట్రాన్స్ఫార్మర్ల యొక్క కెపాసిటీని మనం ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ప్రతి గ్రామంలోనూ కావలి పట్టణంలో అపాయం లేకుండా ప్రమాదం లేకుండా ప్రజలు సురక్షితంగా ఉండేదానికి విద్యుత్ వ్యవస్థని పటిష్టం చేసేదానికి తగు చర్యలన్నీ తీసుకుంటున్నామని తెలియజేస్తున్నాం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.